హలో ఎవ్రీవన్, వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధనా మూవీస్ రియాక్షన్. సో గైస్, టుడే ఐమ్ గోనా రియాక్ట్ ఆన్ ఫిఫ్త్ పార్ట్ ఆర్ పోస్ట్ ఇంటర్వెల్ పార్ట్ ఆఫ్ మురారి మూవీ. బట్ ఇఫ్ యూ కేమ్ ఫర్ ది ఫస్ట్ టైం, ఐ ఎమ్ సాధనా, ఐ డూ రియాక్షన్ హియర్ ఆన్ మూవీ సీన్స్. ఇఫ్ యూ ఇంట్రెస్ట్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఆల్సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్, లింక్ విల్ బి ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. బట్ ఫర్ నౌ లెట్స్ స్టార్ట్. సత్తిపండు గారి జాతకం కలవడం లేదు. Why are they matching his father's match? Kaadu. Suri kaadu. Murari. Murari. Mama. No, 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 no. How are they shooting this? Oh my god. అభం శుభం తల్లి, పసివాడు తల్లి మురారి. అతను ఏం తప్పు చేశాడు? అతను ఏం తప్పు చేశాడు? అతన్ని బిడ్డగా బాధ్యత లేదు. ఏ జీవితం అనుభవించాడనమ్మా? ఒకళ్ళు నేను తుచ్చేస్తావా? అట్లా జరగకూడదమ్మా. అట్లా జరగడానికి వీల్లేదు. అట్లా జరగడానికి వీల్లేదు. అంతే, నీదే బాధ్యత, నువ్వే చూసుకోవాలి. అలా జరగకూడదు. అలా జరగకూడదు. నీదే బాధ్యత. రక్షమాం రక్ష, రక్ష మాతా రక్ష. అమ్మా నేను వాళ్ళు వెళ్ళిపోతానమ్మా. అదేంటా, ఇంకా 10 రోజులు ఉంటానన్నావు. మురారి గోపి ఉన్నన్ని రోజులు సందర సందరిగా గడిచిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుందమ్మా. అయినా నా కూతురు చదివినంత వరకు చాలండి, అది లేకుండానే ఉండలేను. నా బంగారు కొడుతుంది. మళ్ళీ సంక్రాంతికి వస్తాను. సంక్రాంతి 6 నెలల మాట. మేడం చూడాలే. వాట్ ఐ థింక్ షీ ఈస్ థింకింగ్. నో నో యార్, ఐ థాట్ ఇట్స్ him on she started loving him. మురారి నేను పెళ్లి చేసుకుంటాను అంటే అందంగా ఉన్నాడు. మురారి వెరీ హ్యాండ్సమ్. యు ఫిట్ ఓన్లీ మీ, ఐ యామ్ సో టాల్. ఓకే. They are playing some game.
హౌ మచ్ ఫార్ వెరీ వెరీ ఫార్ why now oh hey normally oh god no Oh my god ఏం జరిగిందండి ఇప్పుడు ఊరికే కంగారు పడతారు ప్రతిదాని అరే ఈ కొబ్బరి నీళ్ళు తాగు సిగరెట్లు తాగే వరకు మంచిది ఏంటి పెద్ద ఎలా తెగిపోవటం ఏంటి గణేష ఆకలేసిందా సార్ ఓ అరుస్తున్నారు తినండి ఓ షి అండర్స్టూడ్ బట్ ఇన్ దిస్ మచ్ పూజ ఫర్ హిమ్ కొబ్బరికి ఎంత పట్టం మనం ఎప్పుడన్నా చూసావా నాకేదో అనుమానంగా ఒకవేళ అసలు మన మురారి గారు కానే కాదమ్మా అసలు ఇంతవరకు నాకే నిర్ధారణ కాకపోతేను మురారి గారు కాదు జాతకాలు చూశాను కమ్మా ఇప్పుడు నిర్వహించిన నవగ్రహ శాంతిలో కూడా మురారి గారు కాదు గనకనే వంశం పేరు మీద సంకల్పం చెప్పించాను మీరు భలేవారనే ఏం సంశయాలు పెట్టుకోకండి ఈ కొబ్బరి నీళ్ళు తాగండి అన్న ఈ కొబ్బరి నీళ్ళు తాగండి ఆ పిల్ల పేరేంటి అన్న బస్సు మా చంటికాడు కూతురు వస్తుందిరా ఏ వసుంధర బస్సు ఏంటి చిచి నాటకాలు అడగండి అన్న మా చంటికాడు కూతురు వస్తుందిరా కదా నాకు ఒకేదా అన్న చిచి అదే లేదు చచ్చిపండి మొన్న గోపప్పతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లని చూసి ఉంటారు మీకు బాగా నచ్చి ఉంటుంది ఆ పిల్ల మరి ఈ సంగతి ఆపిల్సో చెప్పారా పోనీ ఆపిల్ల మీతో ఏమైనా చెప్పిందా ఏమిటన్నా అసలు ఎందుకు అక్కడ ఏం జరిగిందో చెప్పండి బాగా ఏడిపించాను సత్యపండి తర్వాత ముందు ఆ అమ్మాయి ఏడ్చేసింది తర్వాత తిరిగి ఏడిపించింది అంతేనా ఇంకా ఏమైనా జరిగిందా గట్టిగా వాటేసుకుని వచ్చి అది సంగతి అందుకనే మీరు ఆ పిల్లలు మర్చిపోలేకపోతున్నారు ఇప్పుడు అమ్మాయి హైదరాబాద్ హాస్టల్ వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోయి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చేది ఏంటి తీసుకొచ్చేది అసలు వసు మనసులో ఏముందో ఏంటో తెలియకుండా ఇంకా వసు మనసులో ఏముందో తెలుసుకునేది ఉంటా ఇదిగో ఒక్క విషయం చెప్పరా ఆ అమ్మాయి అక్కడ మీ గురించి ఎంతో తపన పడుతూ ఉండకపోతే ఇక్కడ మీరు ఆ అమ్మాయిని గురించి ఇంతగా తపన పడుతూ ఉండరు నా మాట విని ఇక వేరే ఏం ఆలోచించకుండా వెంటనే అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాయి ఎలా సత్యపండు చంటిమావ ఇంటికి వెళ్ళటమే అన్నయ్య వాళ్ళకి ఇష్టం లేదు అలాంటి చంటిమా కూతురుతో పెళ్లి అంటే ఎలా అన్నయ్యలా కింద వాళ్ళ మొహం వాళ్ళు ఏం చేస్తారు ఇదిగో మిగతా తతకమంతా ఏం జరిపిస్తారు మీరేం భయపడకుండా ముందు వెంటనే ఆయన దగ్గర తీసుకొచ్చేయండి మన ఇంటికి ఇంకేవాళ్ళు చూస్తుందో మన ఇంటికి తీసుకొచ్చేయండి నేను చూసుకుంటా చెప్తున్నాను అందరి విషయాలను దూకేమంటావా సత్యపండు నేను ఉన్నానుగా దూకేనా ఓకే సరే నీ మాట మీద అవుతున్నాను షీ ఈజ్ రైటింగ్ మురారి Oh, he saw her writing. Hmm.
నౌ యు నో హర్ ఫీలింగ్. Whole lot of mud. I have to mute this background music, otherwise I can't post this video. Okay, wow, please. Wow. Little hearts. ఏం చేస్తున్నావు? నేనేదో అన్నట్టు కట్టేపు మనసుపోక ఇంటి వెళ్ళిపోయారట్టు. ఇంకా సేపు ఎవరు ఎక్కిపోయారట్టు. నాకు అసలు ఏమి అర్థం? ఎవరండి మీరు? ఏమైందక్కడెవరెత్తిపోయారు? రాత్రి ఇక్కడే ఉన్నాడు. తెల్లారుజాము చూస్తే అసలు కనపట్టలే. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడికి లవ్ స్టోరీ గొడవ అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్. So guys, जैसे कि हमने post interval scene भी देख लिया है, that is fifth scene of this movie we have treated, and I am just loving this movie. The love is so beautiful if it is from both the sides. Okay, yeah, if it is from the both the side, it is the most beautiful feeling on this earth, I'm telling you. And it is from both the side, and I'm loving this. I'm loving and I'm living this feeling. What they are doing, what they are feeling, I'm also feeling the same for them. Okay, I am just loving this emotion. I'm just loving this scene. I'm just loving that how much they both are loving each other, how much they were missing each other, and how badly they want to marry. And you know what? Love means marriage only. Okay, I'm telling you, love means marriage. Okay, so just be careful while you're loving someone. If you're loving someone, it should end with marriage. So promise anything, or like if you're loving someone, if you're promising something, just fulfill it. If you are promising a girl that you will marry her, you should. If you are promising a boy you will marry him, you should. Okay, do not back off with your like promises and all. And love will always be beautiful if it's from both the side. And here in this movie, it is from both the side. I'm loving it a lot. I'm feeling happy for them. I'm feeling so happy for them. And now let's see what will happen. And now the movie became more interesting for me. Like till now also movie was super super interesting. When he was teasing her and everything was looking super duper fun. And now I'm more excited to see what will happen for the scenes, how they will get married off, if there will be any family sentiment, family drama, or something will happen. Like for that also I'm excited. What about you guys? And yes, I have muted so many BGMs, so many background musics, and that's how I am able to post the videos. Otherwise, like, the videos are getting copyright claims, okay, and like getting blocked, sorry. So like, either I have to post like this or I can't post. So I chose to post. That is what you want to see. And I have to trim the videos. So you don't like trim part, so at least you have to bear like this. Like, I have to mute background music because you are here to watch my reaction, guys, not the movie. If you want to watch movie, movie is available in YouTube. Movie is available, like, I guess somewhere in online also. But here I can do this, like, what best I can do, that is it. So yeah, that's it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.